నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. చేపట్టిన పని విజయవంతం కావాలంటే సఫల ఏకాదశి వ్రతం ఆచరించాలండి. మరి ఈ సఫల ఏకాదశి వ్రత పూజ విధానం ఏంటి, అది ఏ రోజు వచ్చింది, తిది ఏ సమయం వరకు ఉంది, మరి ఉపవాస విధానం ఏమిటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఈరోజు తిది ఏకాదశి తిది. మరి ఏకాదశి తిది డిసెంబర్ 29 బుధవారం పగలు 11:41 నుండి డిసెంబర్ 30 గురువారం ఉదయం 9:44 వరకు ఏకాదశి తిది అనేది ఉందండి. తదుపరి ద్వాదశి తిది ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల్లో ఏకాదశి ఉపవాసం చాలా మంచిదని చెప్పబడింది. కఠోరమైన తపస్సు, అశ్వమేధ యాగం, అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయడం కంటే ఈ ఉపవాసం చేస్తే కలిగే పుణ్యం గొప్పదని నమ్మకం. ఏకాదశి వ్రతం పుణ్య ప్రభావం వల్ల పాపాలు నశించి భూమిపై సుఖంగా జీవించి చివరకు పరమాత్మలో లీనమవుతారని విశ్వాసం. మరి ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందాలనుకుంటే సఫల ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం. ప్రతీ నెలలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని వివిధ పేర్లతో నిర్వహిస్తారు, వీటిని గ్రంథాల్లో చెప్పబడింది. పుష్యమాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. సఫల ఏకాదశి 24 ఏకాదశుల్లో మొదటిది. మరి ఈసారి ఈ సఫల ఏకాదశి డిసెంబర్ 30, 2021 గురువారం వచ్చింది. దీంతో ఈ ఏకాదశి ఈ సంవత్సరం చివరి ఏకాదశిగా జరుపుకుంటున్నాం. సఫల ఏకాదశి వ్యక్తి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది. ఈ ఉపవాసానికి సంబంధించి విశేషాన్ని తెలుసుకుందాం. ఏదైనా ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తరువాత ప్రారంభమవుతుంది. దశమి తిది నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి, అనంతరం ఉపవాస నియమాలు పాటించాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. గంగాజలం చల్లి విష్ణువును పూజించాలి. అక్షింతలు, గంధం, పూలు, తులసి ఆకులు, అగరబత్తులు, తమలపాకులు, పండ్లు దేవునికి సమర్పించాలి. ఈ పండ్లు అనేవి లేదా ఉపవాస ప్రసాదం అనేది మన శక్తి కొలది సమర్పించుకోవచ్చు. అనంతరం సఫల ఏకాదశి నాడు ఉపవాస కథను చదవాలి, ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి. రోజంతా మెలకువగా నారాయణ స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి. మరుసటి రోజు స్నానం చేసిన తరువాత ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి, లేదంటే బ్రాహ్మణునికి గుడిలో వెళ్ళి స్వయం పాకం అనేది ఇచ్చుకోవచ్చు. శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. దీని తరువాత అతని ఆశీర్వాదం తీసుకుని ఉపవాసం అనేది విరమించాలి. దశమి రాత్రి నుండి ద్వాదశి నాడు ఉపవాసం వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మరి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చూద్దాం. సఫల ఏకాదశి ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి వివరించారు. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడు చెప్పారు, పెద్ద యాగాలు చేసిన సఫల ఏకాదశి వ్రతానికి ఉన్నంత సంతృప్తి నాకు లభించదు. ఈ ఉపవాసం వ్యక్తి అన్ని పనుల్లో ఆశించిన విజయాన్ని ఇస్తుంది, అత్యంత పుణ్యం శుభఫలం. సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం చేసిన తర్వాత భజనలు కీర్తనలు చేసి భక్తులు ఈ వ్రతంతో ఉత్తమ ఫలితాలను పొందుతారు. అటువంటి వ్యక్తి జీవిత సుఖాలను అనుభవిస్తూ మరణానంతరం విష్ణులోకాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పిన గొప్పటి వ్రతం అండి ఇది. ఈ సఫల ఏకాదశి వ్రతం అనేది తప్పక అందులోనే మనకి ధనుర్మాసంలో మార్గశిర మాసంలో వచ్చిన ఈ సఫల ఏకాదశి రోజు మనం కోరిన కోరికను నిజాయితీగా నియమనిష్టలతో చేసినట్లయితే తప్పక నిజాయితీ గల కోరిక తప్పక నెరవేరుతుందండి. ప్రత్యేకంగా సఫల ఏకాదశి రోజు పిండి దీపాలను వెలిగించడం ద్వారా 5, 3, 11, 9 పిండి దీపాలను వెలిగించి మనం కోరిన కోరికను తులసి మాలలు సమర్పించి, తులసి మాలైనా ఉండొచ్చండి లేదా
తులసి కొమ్మైనా కాకపోతే మనకి గురువారం వచ్చింది కాబట్టి ముందుగ రోజు బుధవారమే తులసిని మనం సేకరించి పూజకు సిద్ధం చేసుకోవాలండి గురువారం పూట శుక్రవారం పూట మనం తులసిని అనేది తుంచకూడదు ప్రత్యేకించి గుర్తుంచుకోవాల్సింది ఇలా పూజ చేసుకున్నట్లయితే మనం తులసిని సమర్పిస్తూ మన కోరికను మాత్రం మనం మహావిష్ణువుకు నివేదించుకున్నట్లయితే తప్పక నెరవేరుతుందండి మరి ఈ పిండి ప్రమజల్ని మనం తర్వాత రోజు ఆవుకి మనం పెట్టినట్లయితే చాలా మంచిది మరియు ఆ రోజు సాయంత్రం తప్పక మన దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయాలు ఏమున్నా వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలండి చేసుకొని అక్కడ కూడా కుదిరితే పిండి దీపాలు లేదా దీపారాధన అనేది చేయడం ఉత్తమం మనం చేసే దీపారాధన అందులో ఏకాదశి దీపారాధన ఆవు నేతితో చేసినట్లయితే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరి పెట్టవలసిన నైవేద్యం మన శక్తి కొలది ఏమైనా పెట్టవచ్చండి ఫలాలను వాటినే మనము ఈ ఉపవాసం రోజు తీసుకోవలసి ఉంటుందో తినడానికి కూడా ప్రత్యేకించి ఉపవాసం అనేది నీళ్ళు పాలు లేదా కొబ్బరి నీళ్ళు జ్యూస్ ఫ్రూట్ జ్యూసులు ఇలాంటివన్నీ ఉపవాసం చేసుకొని చేయవచ్చండి మరియు ఉపవాసం దీక్ష చేసిన తర్వాత తప్పక పంతులకు మాత్రం మనం స్వయం పాకం అనేది సమర్పించుకోవాలి కుదిరితే భోజనం పెట్టలేకపోతే ఇంకా మంచిదే అండి చూశారు కదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ధన్యవాదములు